ఇవాళ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రి ఈరోజు ఏ ఊరికి పోతే ఆ దేవుని ఊరిని ఒట్టు. డిసెంబర్ 9 పోయింది, 100 రోజులు పోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 వచ్చింది. నమ్మచ్చున ఈ మాట నమ్మేటట్టే ఉన్నదా? ఈ విధంగా ఏమీ చెయ్యరు అనేది ఈరోజు మనకు అర్థమైపోయింది. ఇవన్నీ పోను, ఇవన్నీ పోను. ఇంకా ఏం జరుగుతున్నది? పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరు మీద బ్రహ్మాండంగా పల్లెలను పట్టణాలను అభివృద్ధి చేసుకున్నాం. పల్లెలలో అన్ని మాయమవుతా ఉన్నాయి. పంచాయతీలకు డబ్బులు ఇవ్వడం లేదు, పంచాయతీలు ఊడ్చే పరిస్థితి లేదు, మున్సిపాలిటీలు ఊడ్చే పరిస్థితి లేదు, లేదు కదా? హరితహారం చెట్లు ఎండిపోతా ఉన్నాయి, పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతా ఉన్నాయి. అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు, యువకులు ఆడుకోవాలని పెట్టినటువంటి క్రీడా ప్రాంగణాలలో చెట్లు మొలుస్తా ఉన్నాయి. మున్సిపాలిటీలలో చెత్త పేరుకొని పోతా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన చెన్నూరు ఎత్తిపోతల పథకం కూడా ఆపేసినారు. అదేవిధంగా ఒక మన ఎదురుగా కనబడతా ఉంది, అది మంచిర్యాల ప్రజల కోసం, మంచిర్యాల ప్రజల సౌకర్యం కోసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్. అది కూడా మొండిగోడలతోని మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈ బిల్డింగ్ ప్రజలకు ఉపయోగపడదేనా? ఈ బిల్డింగ్ ప్రజలకు ఉపయోగపడుతుంది కదా? దాన్ని ఎందుకు ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏ కారణం చేత ఆపేసింది? ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజలకు ఉపయోగపడే అన్ని రకాల పనులను కూడా నిలిపివేయడమే కాదు, కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తా అంటాడు ముఖ్యమంత్రి. ఘోరమైనటువంటి కథ. అటు మంచినీళ్లు రాక, ఇటు సాగునీళ్లు రాక, కరెంటు సరిగ్గా రాక లక్షల ఎకరాలలో తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండబెట్టినారు. కనీసం కష్టపడి పండించిన పంట ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని వస్తే కొనే దిక్కు కూడా లేదు. వరి పంటకు 500 బోనస్ వస్తున్నదా? ఎక్కడ లేదు. తెలంగాణలో ఎక్కడడిగినా కూడా బోనస్ బోగసే. బోనస్ లేదు, మన్ను లేదు, మద్దతు ధర కూడా లేదు, కనీసం కొనే దిక్కు కూడా లేదు. రైతులు చచ్చిపోతా ఉన్నారు.